ప్రభు పేరట మీ అందరికి షలోమ్. అనారోగ్యంతో అల్లాడిపోతున్న ఆ పేషెంట్ వెళ్ళి మాట్లాడి, డాక్టర్ గారు నా పరిస్థితి ఏం బాగలేదు, నీకు వైద్యం చేస్తా, నాకేమిస్తావు, నా పరిస్థితి బాగోలేదండి, నా తల్లి నా తండ్రి వృద్ధాప్యానికి వచ్చేసారు, తమ్ముడిని చదివించుకోవాలి, చెల్లి పెళ్లి చేయాలి, ఉద్యోగం లేక అల్లాడిపోతున్నాను, దయచేసి ఉద్యోగం విషయంలో కాస్త కన్సిడర్ చేయండి. నీకు ఉద్యోగం ఇస్తాను కానీ నువ్వు నాకేమిస్తావు, 6 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను, ఇప్పటిదాకా జీతం పెంచలేదు, ఇప్పటిదాకా ప్రమోషన్ కాలేదు, దయచేసి ప్రమోషన్ నాకు ఎంతో అవసరం, ఇవ్వండి, నీకు ప్రమోషన్ ఇస్తా, నాకేమిస్తావు. ఎదుటి వాడికి ఏదైనా అవసరం ఉంటే, ఎదుటి వాడికి ఏదైనా కష్టం ఉంటే, ఆ కష్టాన్ని తీర్చగలిగిన, ఆ అవసరానికి జవాబు ఇవ్వగలిగిన స్థానంలో ఉన్నవాడు ఈరోజు ఏం చేస్తున్నాడో తెలుసా, నాకేమిస్తావు, ప్రమోషన్ ఇస్తా, నాతో వస్తావా, ఉద్యోగం ఇస్తా, నాతో పడుకుంటావా. ఈరోజు ఈ స్థాయికి దిగజారిపోయినటువంటి సొసైటీలో మనం ఉండడం లేదా, అడుగుతున్నా మన మధ్య ఎవడైనా ఉన్నాడా, ఎదుటి వానికి ఉన్న కష్టాన్ని అవకాశంగా తీసుకొని తనకున్న దాన్ని స్వతంత్రించుకోవాలి, స్వాధీనపరచుకోవాలి ఆశించేవాడు ఎవడైనా ఉన్నాడా. జాగ్రత్త, అది మంచి బుద్ధి కానే కాదండి. అప్పటిదాకా బాగున్నాడు, సాధువులాగా ఉన్నాడు, మరి ఇప్పుడేమొచ్చింది, పోయే కాలం, ఇప్పుడేమొచ్చింది, అన్నకు కూడా ప్రేమను పంచిపెట్టలేకపోతున్నాడు. ఎంత మార్పు వచ్చిందండి, ఎంత మార్పు వచ్చిందండి. ఒకప్పుడు నువ్వు చాలా మంచివాడివి, చాలా ప్రేమ గలవాడి, చాలా దాతృత్వం గలవాడివి, చాలా సహాయం చేసే మనసు గలవాడివి, చాలా ఆత్మీయుడివి, చాలా ప్రార్థన పరుడివి, ప్రార్థన పరురాలివి, పవిత్రంగా జీవించావు, పవిత్రతను కాపాడుకున్నావు. కానీ ఈరోజు ఎందుకు పాడైపోయావు, ఎందుకు ప్రతి దాన్ని కూడా డబ్బులతో లెక్కలేస్తున్నావు, ఎందుకు ప్రతి దాన్ని కూడా నాకేంటి లాభం అనేటటువంటి స్వార్థాన్ని చూపిస్తున్నావు, ఎందుకు వచ్చింది నీకు ఈ మార్పు. యెహోవా సంసోను ఆశీర్వదించెను, యెహోవా ఆత్మ అతన్ను రేపుటకు బలపరచుటకు వాడుకునుటకు మొదలు పెట్టెను. దేవుని యొక్క శక్తితో, దేవుని యొక్క ఆత్మ బలముతో ఊగుతున్నటువంటి సంసోను మరి ఆ తర్వాత ఏమయ్యాడు, దేవుని ఆత్మతో నింపబడి, దేవుని బలముతో నింపబడి, దేవుని కొరకు రోషంగా జీవించవలసినటువంటి వయసులో ఒక అమ్మాయిని చూశాడట. అంతేనండి, ఆ అమ్మాయి పిచ్చిలో పడిపోయాడు. ఆ తర్వాత రోజు రోజుకు బలహీనుడైపోయాడు, పాపానికి బానిస అయిపోయాడు, వేశ్యల చెంతకు చేరిపోయాడు, కళ్ళు పోగొట్టుకున్నాడు, శత్రువుల చేతిలో పంది అయిపోయాడు, నిన్నటి వరకు ఊగిసలాగాడు. దేవుని చేతిలో బలమైన సాధనంగా ఉన్నవాడు కాస్త ఒక అమ్మాయి పిచ్చిలో పడిపోయాడు, జీవిత నాశనం అయిపోయింది. నిన్నటి వరకు సాధువుగా ఉన్నటువంటి యాకోబు కాస్త ఇప్పుడు అవకాశవాదిగా తయారయ్యాడు. ఈరోజు మీలో మనలో ఎంతమంది లేరు అలాంటి వాళ్ళు, నిన్నటి వరకు బాగుండే, నిన్నటి వరకు ఆత్మీయంగా ఉండే, నిన్నటి వరకు పరిశుద్ధంగా ఉండి, ఎందుకని ఈరోజు నీ శరీరాన్ని అంతగా తగలేసుకున్నా, అంతగా అపవిత్రపరుచుకున్నా, ఎందుకని నీ ఆత్మీయతను, నీ కుటుంబ గౌరవాన్ని, నీ ఉద్యోగాన్ని, నీకున్న మంచి పేరును, నీకున్న పరపతిని, నీకున్న గౌరవాన్ని ఎందుకని నీ బంధువుల మధ్య అంత చునకన చేసుకున్నావు, ఎందుకు పాడు చేసుకున్నావు, ఒకసారి ఆలోచించు. మంచితనము అంటే ఏంటో తెలుసా, ఎదుటి వాడిది లాక్కోవడం కాదండి, ఎదుటి వాడికి ఉన్న అవసరాన్ని క్యాష్ చేసుకోవడం కాదండి మంచితనం అంటే, ఎదుటి వాడికి ఉన్న అవసరాన్ని అర్థం చేసుకొని మనం చేయగలిగింది చేసినప్పుడే రెట్టింపు ఆశీర్వాదాన్ని మనం చూడగలుగుతాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ఒకప్పుడు బాగుండి ఇప్పుడు మారిపోయినటువంటి స్థితిలో ఎవరైనా ఉన్నట్లయితే, ఒకప్పుడు పరిశుద్ధంగా యథార్థంగా నీతిగా నీకు బహు దగ్గరగా జీవించి ఇప్పుడు నాయన పాపానికి లోకానికి శాపానికి నీచమైన కార్యాలకు తావిచ్చి మానవ విలువలను మర్చిపోయి మానవత్వాన్ని సమాధి చేసేసి ఏమిస్తా, నీకు కావలసింది నేను చేసి పెడతా, నాకు కావలసింది నువ్వు చేస్తావా. ఎంత దారుణం ప్రభువా, ఈ స్వార్థపూరితమైన పాపభరితమైన జీవితం నుంచి మమ్మల్ని విడిపించి నిస్వార్థముతో ఎదుటివానికి ఉన్న అవసరంలో పాలు పంచుకోగలిగిన మంచి మనస్సును, నీ మనస్సును మాకు దయచేయమని, అలా జీవించే భాగ్యాన్ని ఇవ్వమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్.